పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. యేసు ప్రభువు కోరుకునేది పరిశుద్ధత. అందుకే దేవా నాయందు శుద్ధ హృదయం దయచేయమని దావీదు గారి 51వ కీర్తన 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన ప్రార్థించాడు. పశ్చాత్తాపడ్డాడు. తన కంటిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన కన్నీటితో పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. తనకున్న పాపాన్ని ఎలా తెలుసుకున్నాడు? నెంబర్ 1, వాక్యం ద్వారా. దైవజనుడు వచ్చి మాట్లాడాడు. దేవుని యొద్ద నుండి మాటను తీసుకొచ్చి, అయ్యా నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేసావు అంటే ఆ మరణానికి శిక్ష, లేకపోతే ఆ యొక్క పాపానికి శిక్ష మరణమని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన నోటి నుండి ఆయన చెప్పాడు, అలాంటి పాపానికి మరణ శిక్ష వేయాలని తన నోట ఒప్పుకున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త అన్నారు, ఆ పాపము నువ్వే చేశావు. వెంటనే పాపపు ఒప్పుకోలు చేశాడు. పాపపు ఒప్పుకోలు స్వతహాగా ఒక మనిషికి తనకు తానే రాదు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పాపాన్ని ఒప్పింపచేస్తాడు. పరిశుద్ధాత్మతో పాపాన్ని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. అయ్యా నాకు పాపం అంటుకుందయ్యా, నా కాళ్ళకు మట్టి అంటుకుంటే నీళ్లతో కడిగేస్తాను, నా కాళ్ళకు తారు అంటుకుంటే కిరోసిన్తో కడిగేస్తాను, ఇంకేదైనా పెయింట్ ఏదో అంటుకుంటే నేను దాన్ని వేరే విధంగా తుడిచి శుభ్రం చేసుకుంటాను, కానీ నాకు అంటుకున్నది నీటి వల్ల పోదు, ఈ లోకంలో ఉన్న ఏ యొక్క కార్యాల వల్ల పోదు, కానీ నీ రక్తం వలన పోతుంది, నువ్వు మాత్రమే నా పాపాన్ని తీసివేయగలవు ప్రభా అని ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, పాపము మన జీవితంలో స్వతహాగా ఉంటుంది. తల్లి గర్భము నుండి పాపులుగా మనం జీవిస్తున్నాం. పాపపు స్వభావం, పాపపు బీజం మనలో ఉంది. అది పోవడానికి పశ్చాత్తాపడి మనం ప్రార్థించాలి. నన్ను పవిత్రపరచయ్యా, హిస్సోపు కంటే పవిత్రంగా నన్ను కడుగయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. పాపము దేవునికి వ్యతిరేకమైంది. 51వ కీర్తన 4వ వచనంలో, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నీకు విరోధంగా, అసలు అక్కడ చేసింది ఊరియా గారికి విరోధంగా, బెత్షెబాకి విరోధంగా, కానీ నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అని ఒప్పుకున్నాడు. నన్ను కడుగయ్యా అని అడిగాడు. కంప్లీట్ క్లెన్జింగ్, ప్రతీది నాలోంచి తీసివేయండి, ప్రతి పాపాన్ని. అవును, ఈరోజు ఒక అద్భుతమైన మాట, యేసయ్య మనసు, క్షమించే మనసు. యేసు ప్రభు మాత్రమే నీ పాపాల నుంచి నిన్ను శుద్ధీకరించగలడు. అందుకే కప్పుకోకు, ఒప్పుకో. 51వ కీర్తన 10వ వచనంలో, దేవా శుద్ధ హృదయం దయచేయి, శుద్ధ హృదయం నాకు కలుగు చేయ్యా అని ఏడ్చాడు. మనమైతే కొత్త ఇల్లు దయచేయి అని ఏడుస్తాం మేము. మనమైతే కొత్త కారు దయచేయి అని అడుగుతాం. అయ్యా నాకు కొత్త అల్లుడు కావాలి, కొత్త కోడలు కావాలి, గర్భఫలం కావాలి, డబ్బు కావాలని అడుగుతాం. కానీ దైవజనుడైన దావీదు గారు, అయ్యా నాకు శుద్ధ హృదయం దయచేయమని అడిగాడు. ఎందుకు శుద్ధ హృదయం అడిగాడంటే, పాపముతో ఉంటే దేవుడు త్రోసివేస్తాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆదామవల పాపం చేసినప్పుడు ప్రభు త్రోసివేశాడు. ఎంత భయంకరమైన శిక్ష వచ్చిందే కదా, దేవుని నుండి దూరం అవటం ఎంత భయంకరమైన ఎడబాటు, అది మరణం. అవును, దేవుని నుండి ఎడబాటు ఒక మరణం. ఈరోజు దేవునికి దూరం అయిపోయాము, దేవుని నుండి త్రోసివేయబడ్డామో, త్రోసివేయొద్దు అని అడగండి. అయ్యా నన్ను త్రోసివేయద్దు. తర్వాత ఏమంటారు తెలుసా, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు, నీ పరిశుద్ధాత్మను తీసేయకు. అసలు అది చాలా భయంకరం. అవును, సంసోను గారు పాపం చేసినప్పుడు అతనిలో ఉన్న భయంకరమైన పాపము అతని తల వెంట్రుకలు, అంటే అతని బలాన్ని కోల్పోయేటట్టు చేసింది. సంసోను పరిశుద్ధాత్మను కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు. ఈరోజు ప్రభువునితో మాట్లాడుతున్నాడు. ఆదామవలో త్రోసివేయబడ్డారు. తర్వాత పరిహారం దేవుడు చూపించిన ముందు తోసివేసాడు. ఆ స్థితి నాకు రానివద్దయ్యా అని 51వ కీర్తన 10వ వచనంలో ఏడుస్తున్నాడు. శుద్ధ హృదయం నాకు దయచేయండి, శుద్ధ హృదయంతో నన్ను ఉంచండి. అవును, యేసయ్య క్షమించే మనసుతో ఉన్నాడు. ఇప్పుడే దేవుని సన్నిధిలో మోకరించి, నాకు శుద్ధ హృదయం దయచేయవా ప్రభా, శుద్ధ హృదయంతో నన్ను నింపు ప్రభా అని మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క రక్తంతో కడగబడండి. యేసయ్య తన రక్తంతో నిన్ను కడగటకు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య తన రక్తాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా, యేసయ్య నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని అడగండి. కీర్తనలు 51వ అధ్యాయం మరొకసారి ప్రార్థన పూర్వకంగా చదవండి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియపరలోకతండి, నిజమే ప్రభా, దావీదు గారు చేసిన ప్రార్థన కూడా మేము చేస్తున్నాం. మాకు శుద్ధ హృదయం దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి శుద్ధ హృదయం దయచేసి వీరి అవసరతలు తెరచని, వీరి అక్కర్లు తీర్చి, వీరి కుటుంబంలో నా సమస్యల నుంచి విడిపించి, ఈరోజంతా నీ సన్నిధిని, నీ ప్రత్యక్షతను వీరి కుటుంబంలో, వీరి గృహాల్లో దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో
మరొక మంచి వర్తమానాలను సిద్ధపరచబోతున్నాం. వినండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.